జగన్ సర్కారు ఒకసారి సమీక్షించాల్సినటువంటి ఒక సీరియస్ అంశం ఇది చంద్రబాబు గారు తప్పుని సరిదిద్దితే జగన్ గారు తప్పుని చేస్తున్నారా లేదా అధికార యంత్రాంగం చేస్తుందా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు విశాఖపట్నంలో తొట్లకొండ ఏరియా బౌద్ధారామ ప్రాంతం బౌద్ధులకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి మూలాలలో ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఇంపార్టెన్స్ ఉంటుంది అది అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధ స్థూపాలు కావచ్చు అంటే ఇప్పుడున్న అమరావతి రాజధాని ప్రాంతం కాదు ఒరిజినల్ అమరావతిలో ఉన్నటువంటి బౌద్ధ స్థూపాల నుంచి ఈ ప్రాంతం దాకా కూడా విశాఖ దాకా కూడా వస్తూ ఉంటుంటారు అలాంటి తొట్లకొండని అది బౌద్ధ రామం కిందనే ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ఆ ప్రదేశంలో గతంలో తెలుగుదేశం హయాంలో గంటా శ్రీనివాసరావు గారి కాస్త ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అలవాటు దానికి ఫైనాన్స్ చేస్తుంటారు కాబట్టి ఈ సినిమా క్లబ్ హైదరాబాదులో ఉన్నట్టే జూ బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఒక క్లబ్బు పెట్టడానికి రెడీ అయినప్పుడు ఆ రోజున ఆ బౌద్ధ సంఘాల వాళ్ళు వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తే క్లబ్బుకి మాత్రం పెట్టడానికి ఎట్టి పరిస్థితులు వీలేదు మద్యం మాంసం వినోదం అనేటువంటి కాన్సెప్టులతో ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వీల్లేదని ఉద్యమాలు నడిచినాయి చిన్న ఉద్యమాలే వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మేము హైలైట్ చేసాం దాన్ని ఎందుకంటే బౌద్ధరామ ప్రాంతం అట్లాంటి ప్రశాంతత కోల్పోవడం కరెక్ట్ కాదని దాన్ని ఇంకా టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయాలి కానీ అట్లా చెడగొట్టకూడదని అప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ జోక్యం చేసుకుని ఇదే గంటా శ్రీనివాసరావు గారి పిక్చర్ అక్కడ దాన్ని క్యాన్సిల్ చేశారు బట్ ఈవేళ ఆ ప్రదేశాన్ని మళ్ళీ ఇచ్చారు అన్నది లేటెస్ట్ అంశం విశాఖపట్నం తొట్లకొండలో ఉన్న పదిహేను ఎకరాల పరమ పవిత్రమైన బౌద్ధ భూమిని సినిమా క్లబ్ కేటాయించడం దారుణం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్లను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష పోకడలతో ముందుకెళ్లడం సిగ్గుచేటు తొట్లకొండ భూములపై ఇచ్చిన జీవో నెంబర్ ట్వంటీ వన్ని రద్దు చేయాలంటూ కొత్త ఆందోళన బిగినైంది బట్ ఈ ఆందోళన హైలైట్ కావట్లేదు నిజంగా అక్కడ కనుక సినిమా క్లబ్కి ఇచ్చుంటే అంతకంటే దారుణం మరొకటి లేదు ఎందుకంటే తొట్లకొండ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు వేయగ్గులు తొట్లకొండ అనేటువంటి ప్రాంతం మాత్రం బౌద్ధంలో బౌద్ధం నడయాడినటువంటి ప్రదేశంలో దాని మూలాలను దెబ్బతీసేటువంటి విధానం అది ఏమాత్రం అభిలక్షణీయం కాదు మరి సరిదిద్దుకుంటారా లేదు ఇదే మా ధోరణి అనుకుంటారా అన్నది జగన్ సర్కారు సమీక్షించుకోవాల్సింది